యాజ్ యూజువల్ కొంతమంది ఈ డిపి విధానంలో చాలాసార్లు ట్రై చేసాము, టికెట్స్ దొరకలేదు. కాబట్టి ఈ బిసిదే అయ్యే ఏమైనా ఒక కష్టం ఉంటే మనం ఆ ఫోటో కూడా కంపల్సరీగా పెడితే బాగుంటుంది, రిజిస్ట్రేషన్ సమయంలో సలహాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒకటి, ఈ డిపి విధానంలో ఇవాళ మనం ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు మొదలవుతున్నాయి, లాస్ట్ కొన్ని నెలల్లో జరిగినటువంటి ఎంక్వైరీస్ ఆధారంగా, భక్తుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం లాస్ట్ టైం ప్రకటించాం దట్ నెక్స్ట్ మంత్ నుంచి ఒకే ఈమెయిల్ ఐడి మీద, ఒకే ఫోన్ నంబర్ మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ మేము రిస్ట్రిక్ట్ చేయబోతున్నామని. అయితే ఈ అప్లికేషన్లో కావాల్సినటువంటి మోడిఫికేషన్స్ పూర్తి చేశాం. దానివల్ల ఇవాళ జరిగేటువంటి రిజిస్ట్రేషన్స్లో ఒకే ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్తో ఒకటే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలు ఉన్నాయో, 4-5 కేసెస్ ఏవైతే మనం క్రిమినల్ కేసెస్ కూడా పెట్టాం, డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేశాం, అవన్నీ ఒకే ఈమెయిల్ ఐడియో లేకపోతే ఒకే ఫోన్ నెంబర్ మీద వందలాది రిజిస్ట్రేషన్స్ చేయడం వల్ల సాధ్యమైంది. అది రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నెల మనం ఒకటే ఈమెయిల్, ఒకటే ఫోన్ నెంబర్ మీద ఒక రిజిస్ట్రేషన్ మాత్రం పర్మిట్ చేస్తున్నాం. దర్శనం ముందు చూసుకున్నట్లయితే గత సంవత్సరం 23,77,000 మంది దర్శనం చేసుకున్నారు, ఈసారి 24,00,000 మంది దర్శనం చేసుకున్నారు, అంటే 23,000 మంది ఎక్కువ స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డు ప్రసాదం, ఇప్పుడు మీకు తెలుసు మనం బాగా ఫ్రీగా ఇప్పుడు లడ్డు సీలు ప్రారంభించాం కాబట్టి చాలా గణనీయంగా సంఖ్య పెరిగింది. లాస్ట్ ఇయర్ 93,54,000 లడ్లు సేల్ అయితే ఈసారి 1,04,76,000, అంటే మొత్తం కలిపి 11,21,000 లడ్డు ఎక్స్ట్రా మనం సేల్ చేయడం జరిగింది. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారు హుండీ కానుకలు పంపిస్తున్నారు, అవన్నీ 5 మందులు పైన ఉన్న వాళ్ళకి మనం ఈ అమ్మవారి కుంకుమ అక్షింతలు చిత్రపటం ఇవన్నీ పంపిస్తే బాగుంటుందనేది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, దాదాపు 2-3 నెలలు అయింది, ఇట్లాగా మనం టైఅప్ చేసుకుంటే మంచిదనేది. అయితే వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం, జేజు గారు, పోస్టల్ డిపార్ట్మెంటు, సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా దాదాపు ఒక లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడి ఇవన్నీ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేశారు. 29 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశిలో మనం ఆ క్యూ లైను బయట ఏదైతే 3rd ఫేజ్ రింగ్ రోడ్ ఉంది అటువైపు తీసుకుపోవడము, కాస్త భక్తులందరూ కూడా చివరి ఎండ్లో ఇబ్బంది పడ్డారు, అదేవిధంగా క్యూ లైన్లో కూడా కొంత చలికాలం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి మనము మాడా వీధుల్లో మంచి షర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని భక్తులు అందరూ కూడా, కొంత ఏమో నారాయణగిరి గార్డెన్సు, కొంతమంది ఏమో ఈ మాడా వీధుల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుని జరుగుతుంది. టెండర్ది ఇప్పటికీ పిలిచి ఉన్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ నెలాఖరి కల్లా, ఎందుకంటే ఆ మాడా వీధులు అంతా కూడా మనం షర్ట్స్ ఇవన్నీ వేయాలంటే దాదాపు ఒక 15-20 డేస్ పడుతుంది పనులు ప్రారంభించాక. దాదాపు 25 నవంబర్ నుంచి ఈ పనులు ప్రారంభించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ మాడా స్ట్రీట్లో ఉన్న కెపాసిటీ వీలైనంత వరకు, అంటే దాదాపు 65-70% ఆఫ్ మాడా స్ట్రీటు అవకాశం ఉంటుంది మనకి, ఆ మొత్తం కూడా మనం షెడ్స్ వేసి అక్కడ ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ మంచినీళ్ళు, అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్స్, అక్కడ అన్ని టాయిలెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవంతా కూడా ప్లాన్ చేశాం. ఎంట్రీ ఎగ్జిట్ ఏ విధంగా ఉండాలి, అంటే మళ్ళీ తోపు దాటలు జరగకుండా, స్టాంపీడ్ జరగకుండా, ఎవరికి వీలు పడితే వాళ్ళు అవుట్ ఆఫ్ టర్న్ దర్శనం చేసుకోవాలంటే ప్రయత్నం చేయకుండా ఎంట్రీ ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంటు జేయూ గారి ఆధ్వర్యంలో డీటెయిల్డ్గా మైక్రో ప్లానింగ్ చేసుకుంటున్నారు. అది సిద్ధం చేసుకొని ఇంకా 25 నవంబర్ నుంచి పనులన్నీ ప్రారంభించి వైకుంఠ ఏకాదశి లోపల ఇవన్నీ పనులు పూర్తి చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించాలని ప్లానింగ్లో మనం. సో నవంబరు 20-27 తేదీలో వృద్ధులు, దివ్యాంగులకి మనం ఈ 4,000 టోకన్స్ కేటాయించడం, అదేవిధంగా నవంబర్ 21-28 తేదీ 5 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకి శుభదం ద్వారా ఎంట్రీ,